ఎస్ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ విశాఖ వైసీపీ నాయకులు వారు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు కారణాలు తెలుసుకుందాం. సుధాకర్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి రిజైన్ చేశారు పార్టీకి? వైసీపీతో చాలా అభిమానంగా ఉండేవారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. కొన్నిసార్లు వారు వీరవుతారు వీరు వారవుతారని ఎక్కువగా సావాసం చేస్తే ఆ పరిస్థితి నాకు వచ్చింది. ఇమడలేని పరిస్థితి వచ్చింది. ఇమడలేని కారణంతో రిజైన్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. చాలా అభిమానంగా ఉండేవారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే. అంతకుముందు మీరు ముందుతోనే ఉన్నాను, ఆయనతో ఉన్నా, ఆయన తల్లి గారు విజయమ్మ గారితో ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాను, నా కుటుంబమే నా కుటుంబం అనుకున్నాను. వారు కూడా అలాగే చూసుకున్నారు, కానీ పరిస్థితులు మారుతా వచ్చాయి కదా. ఆ మారిన పరిస్థితి మేమైతే మారలేక దానికి తగిన నిర్ణయం తీసుకుంటే బెటర్ అనే సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రాజకీయ కారణాల ఎమ్మెల్యే టికెట్లు ఇవన్నీ ఆశించి కాదని, లేదా వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు పడ్డారా? వ్యక్తిగతంగానో రాజకీయంగానంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి నేనేమి కోరుకుని వచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు ప్రత్యక్షంగా ఉండాలి, రాజకీయాల్లో రావాలి. అంతకుముందు నేను ఆంతరికంగా పనిచేసి పెట్టేవాడిని, నాలుగు గోడల మండి ఉండి ఎలక్షన్కి సంబంధించింది, ఎలక్షన్ తాలూకా వీటిల్లోనే నేను తలమునకలై ఉండేవాడిని. నన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, నువ్వు ఉండాలి, నీ కమ్యూనిటీ ఈ 5-6 జిల్లాల్లో లేదు, నువ్వు నాకు అవసరం అని చెబితేనే నేను ప్రత్యక్షంగా ఒక బ్యానర్ కట్టడం, ఒక క్యాడర్ని తీసుకురావడం, ఒక క్యాడర్కి ఏమైనా పనిచేయాలనే కోరిక ఇవన్నీ వారు కల్పించింది. ఆ కల్పించిన దానికి నన్ను అయిష్టంగా నాకు వద్దన్న ప్రత్యక్ష రాజకీయాలు నాకు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, నేను తీసుకోనని చెప్పాను. సజ్జల గారు నన్ను విజయవాడ పిలిపించి, సీఎంఓ కూడా నన్ను విజయవాడ పిలిపించి, నన్ను ఒప్పించి నువ్వైతే సమర్థంగా చేయగల ఐవీఆర్ కృష్ణారావు ఇలాంటి వాళ్ళు చేశారు, సో దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. ఇది ఎలైట్ కమ్యూనిటీ మీద, కొద్దిగా సోషల్ అవేర్నెస్ ఉన్న కమ్యూనిటీ, కొద్దిగా తెలుసున్నవాళ్ళు, న్యాయబద్ధంగా ఉన్నవాళ్ళు అయితే సరైన న్యాయం చేయగలుగుతారు అని ఒప్పిస్తేనే నేను ఆ చైర్మన్షిప్ తీసుకున్నా. చేశారా కార్పొరేషన్కి? చేయగలిగారా? వారు చెప్పిన బ్రాహ్మణ ఏం చేయగలుగుతాం మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ. చైర్మన్ చేయడానికి ఒక డిస్క్రిప్షన్ లేదు, ఒక పవర్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ వారు ఏదైనా డీబీటీ నొక్కితే ఆ డీబీటీ, బట్ ప్రజలు ఆశించేది అప్పటికప్పుడు వచ్చే వాళ్ళకి షడన్ గా వచ్చే ఏదైనా ఫారం తాలూకా అప్లికేషన్ కానీ, ఎడ్యుకేషన్ నిమిత్తం, ఆరోగ్య రీత్యా కానీ, ఏదో రకరకాల అవసరాల నిమిత్తం వస్తే. అంతకుముందు గత ప్రభుత్వంలో ఏంటంటే మా వాళ్ళు కూడా మా సామాన్య వర్గం అలవాటు పడిపోయారు ఏదైనా డిస్క్రిప్షన్ మీద అప్పటికప్పుడు సరైన రీజన్ చేసి క్రాస్ వెరిఫై చేసి ఒక 20,000 30,000 ధన సాయం చేసే పరిస్థితి అప్పుడు ఉండేది తెలుగుదేశం ప్రభుత్వంలో. అదే ఆచరణ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది తెలంగాణలో, ఆ డిస్క్రిప్షన్ ఇచ్చి అవన్నీ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాక ఆఖరికి మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తే కార్పొరేషన్లో సొసైటీ ద్వారా వచ్చే లాభం నుంచి కోఆపరేటివ్, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది, ఒక 100 కోట్ల పైన టర్న్ ఓవర్ చేసేది, 100 కోట్లు దాటి మూలధనం ఉన్న కోఆపరేటివ్ సొసైటీ, దాని నుంచి వచ్చే లాభాలని 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుని మట్టి ఖర్చులు కూడా ఇవ్వకపోతే పేద వర్గాలు వీళ్ళు ఇబ్బంది పడతారు. పురోహితులు, అర్చకులు చాలా పేదరికంతో గడిపే పరిస్థితి ఉంది, వాళ్ళకు కూడా ఈ చిన్న ఖర్చు కూడా ఇవ్వలేకపోతే ఇబ్బంది పడతారని దాని నుంచి ఎండీని, సీఈఓని అందరినీ ఒప్పించి ఆ మాత్రం చేయగలిగిన పరిస్థితి ఉంది. ఇంకా అంతకుమించి ఏం చేయలేని పరిస్థితి. అంతకుముందు కార్లు ఇచ్చారు సబ్సిడీ మీద, ఇవన్నీ ఇచ్చారు, ఏది ఇవ్వలేని పరిస్థితి. అంటే విదేశీ విద్యకు కూడా బ్రాహ్మణులు అప్పట్లో ఎక్కువ మంది పంపించేవారు అన్నారు, ఇప్పుడు కార్పొరేషన్ పంపించట్లేదా? పురోహితులకి సహాయాలు ఏం చేయలేదా? ఏం చేయలేదు, అవకాశం లేదా? డీబీటీ ద్వారా చేయగలుగుతున్నాం కదా, ఈ స్పెషల్ ఏం కాదు కదా అంటే, ఆఖరి ఈ ఆఫీసును కూడా కలెక్టరేట్కి తీసుకునే పరిస్థితి వస్తే సీఎం గారిని కలిసి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది సార్, సోషల్ అవేర్నెస్ ఉన్న కమ్యూనిటీ, నేను నాకు తీరని మచ్చైపోద్ది నా టెన్యూర్లో ఇది జరిగితే అని చెప్తే, ఈ కమ్యూనిటీ స్పెషల్ ఏం కాదు కదా, అన్ని కమ్యూనిటీ ఇది కూడా గవర్నమెంట్దే కదా, గవర్నమెంట్ అవసరంకే తీసుకుంటున్నాం కదా. కరెక్ట్ మీరు చెప్పింది నేను కాదంటే గవర్నమెంట్దే, గవర్నమెంట్ అవసరంకే తీసుకుంటున్నారు, కానీ చూసే యాంగిల్ని బట్టి కొద్దిగా నొచ్చుకునే పరిస్థితి వస్తుంది. చిన్నదే చాలా పెద్దదిగా పరిణమించే పరిస్థితి వస్తుంటే అతి కష్టం మీద 2-3 రోజులు తిరిగితే అది ఆపగలిగాం. అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా టీటీడీలో అర్చకులు వీరందరూ కూడా అన్యాయానికి గురయ్యారని చెప్తున్నారు, కానీ వైసీపీ బ్రాహ్మణులకి చాలా అద్భుతమైన సర్వీస్ చేసిందనేమో అటువైపు నుంచి ప్రచారం జరుగుతుంది.
ఏం చేశారనేది మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. కొత్తగా చేసేది ఏం లేదు. అంటే అక్కడ మీ సే ఏం లేదా? అక్కడ కార్పొరేషన్ చైర్మన్ గా మీకేం సే లేదా? మల్లారావు విష్ణుకి టికెట్ ఈ రోజు ఇచ్చింది కాదు, వారి తండ్రి గారు కూడా ఇచ్చారు. విజిటిఎం ఆయన చైర్మన్ గా చేశారు. విజిటిఎం చైర్మన్ చేసిన తర్వాత కూడా, తర్వాత ఆయనకి 2009లోనే టికెట్ వచ్చింది. కొత్తగా వైసీపీ వచ్చాక టికెట్ ఇచ్చింది కాదు, ఆ టికెట్ ని కంటిన్యూ చేశారు. అది కూడా 2014లో గ్యాప్ వచ్చి 19లో ఇచ్చారు. పవన్ రఘుపతి గారు కూడా ఇయ్యాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ గా 30,000 ఓట్లు వచ్చి ఆయన అవసరం పార్టీకి వచ్చింది తప్ప పార్టీకి ఆయన పార్టీ అవసరం రాలేదు. ఆయన ఇండిపెండెంట్ గా ఉండటం వల్ల, ఆయన 30,000 ఓట్లు కలిసి వచ్చే ఆయన వల్ల ఆయన తీసుకుంటే గ్యారంటీగా గెలుస్తామనే దృక్పథంతో పార్టీ ఆయన ఎంగేజ్ చేసింది తప్ప నా అభిప్రాయం సుమా ఇదే. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మీరు చెప్పినట్టు మల్లాది విష్ణు గారు రాజశేఖర రెడ్డి గారు ఆయనకి అప్పుడే విజిటీ చైర్మన్ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు. విశాఖలో అయితే ద్రోణరాజు గారి కుటుంబం ఉండేది, కోన రఘుపతి గారు. రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరినీ హక్కు చేర్చుకున్నారనే విషయం అది విదితమైందే. దయాసాగర్ కి ఇచ్చారు, కటక మృత్యుంజయకి జిల్లా ఉండవేళ్ళు అరుణ్ ఉండేవారు, జిల్లా ఉండవేళ్ళు అరుణ్ కుమార్ గారు జిల్లా ప్రెసిడెంట్ మృత్యుంజయంకి ఇచ్చారు, దుద్దిల శ్రీధర్ బాబు గారికి ఇచ్చారు, మన ఎస్ గోపాల్ గారికి ఒక చైర్మన్ ఇచ్చారు లేబర్ కమిషన్. అందులో ఏం డౌట్ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు చాలా ఉన్నతమైన, చాలా ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా ఆయన స్ట్రెచ్ ఇచ్చారు. అందరికన్నా ముఖ్యంగా ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ గారిని అయితే ఆయన కాలు తీసి బయట పెట్టకుండా ఉండే విధంగా చక్కగా చూసుకున్నారు. అందులో ఏమి కాదని లేదు, నేను ఈరోజు రిజైన్ చేశాను కదా అని బురదల్లా అది ప్రజలు కూడా. జగన్ గారి పాలనలో ప్రత్యేకత ఏం లేదంటారు బ్రాహ్మణులకి? లేదండి, జగన్ గారు హయాంలో, జగన్ గారి హయాంలో నేను చెప్పే కన్నా మీకే ఎక్కువ తెలుసు కదా. ఇప్పుడు రెండు చెప్పా కదా, ఉన్నదాన్ని కంటిన్యూ చేశారు విష్ణుని. ఆయన ఎలాగే ఇండిపెండెంట్ గా 30 ఏళ్ళు వచ్చే తీసుకున్నారు. ఒక ద్రోణరాజు గారు ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 50 ఏళ్ళ నుంచి ఆ కుటుంబానికి టికెట్ ఇస్తుంది. మరి ముఖ్యంగా మా జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో 70 ఏళ్ళ నుంచి కూడా మా సామాజిక వర్గం పోటీ చేయలేని సంవత్సరం, పోటీ చేయలేని ఎలక్షన్ ఇయర్ లేదు. ఎందుకంటే డివి సుబ్బారావు గారు, తెన్నేటి విశ్వనాథం గారు, బాటన్ శ్రీరామ్మూర్తి గారు, కొడవండి గోవిందరావు గారు, సర్కార్ గారు, వీళ్ళందరూ మన శర్మ గారు సిపిఎం నుంచి, మా సామాజిక వర్గం 70 ఏళ్ళ నుంచి ఏదో రాజకీయ పార్టీ మమ్మల్ని ఆదరిస్తూనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బాగా ఎక్కువ ఆదరించింది. తెలుగుదేశం కూడా డివి సుబ్బారావు గారిని కానీ, బాటన్ శ్రీరామ్మూర్తి గారిని కానీ చాలా ఉన్నతమైన పదవులు ఇచ్చింది, మంత్రుల్లోకి తీసుకుంది, ఎంపీ ఇచ్చింది, ఎమ్మెల్యే ఇచ్చింది, మేయర్ చేసింది డివి సుబ్బారావు గారికి. సో ఇవన్నీ తెలుగుదేశం కాంగ్రెస్ కూడా చాలా బాగా చేసాయి. ఇది కొత్తగా చేసింది కాదు, 70 ఏళ్ళ నుంచి 2-3 మంది కూడా పదవులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. తెన్నేటి విశ్వనాథన్ గారి మీద ద్రోణరాజు గారు పోటీ చేశారంటే అవతల పార్టీ, యువతల పార్టీ కూడా పోటీ పడి మరి పదవులు వచ్చాయి. ఇప్పుడేంటి మీకు టికెట్ ఇస్తా అన్నారా, ఇవ్వనన్నారా, ఏంటి ఏం జరిగింది అసలు? టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కాదు సార్, దాన్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు. దింపినప్పుడు నా చైర్మన్, నేను ఎలక్షన్ పోటీ చేసినప్పుడుతో నా చైర్మన్ అయిపోయింది. అయిపోతే నాకు న్యాచురల్గా నా సామాజిక వర్గం కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ ఇతను కొద్దిగా పరపతగలవాడు, ఇతని దగ్గరికి వెళ్తే పని అవుతుంది అని నా కార్యకర్త నమ్ముతాడు కదా. ఎందుకంటే నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నాను, ఆంధ్రంగా ఉన్నాను, సీఎం గారికి దగ్గరగా ఉన్నాను, విజయం గారికి దగ్గరగా పనిచేసా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసా, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పనిచేశాను. ఇంతమంది దగ్గర పనిచేసినప్పుడు ఇతని దగ్గర ఏదో విషయం నాకు జరుగుతుంది, ఏదో న్యాయం జరుగుతుంది, జరగకుండా అయితే ఉండదు అనే ఆశతో నా తాలూకా. పైగా దక్షిణ నియోజకవర్గం ఎస్పెషల్లీ దొండా శ్రీనివాస్ చనిపోయాక అక్కడ ఉండే క్యాడర్ న్యాచురల్గా నేను శ్రీనివాస్ గారితో మంచి అనుబంధంగా ఉండేవాడు. సుధాకర్ దగ్గరికి పోతే ఏదో పని జరుగుద్ది, మన తెలుగుదేశం నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడు, మన క్యాడర్తో పరిచయం లేదు, ఆయన ఆయన వేరే వేరే పోకళ్ళు పోతున్నాడు, పొద్దుటో రకంగా ఉంటాడు, మధ్యాహ్నం రకంగా ఉంటాడు, ఇబ్బందికరంగా ఉంటుంది అని నా దగ్గరికి రావడం మొదలుపెట్టారు. న్యాచురల్గా నాకు వాళ్ళకి అనుబంధం వచ్చింది, అనుబంధాన్ని కొనసాగించడంలో పార్టీ చాలా ఇబ్బంది పడింది. మొత్తం మీ బాధనంతా మీ అంతరంగాన్ని ఆవిష్కరించారా ముఖ్యమంత్రి గారి ముందు? అవకాశం దొరికిందా? నాకు అవకాశం దొరకటానికి ఆయన అపోజిషన్లో ఉండగా ఆయనకి తెలుసు, నేను 23 మందిని ఇక్కడ ఈ ఉత్తరాంధ్రలో కానీ ఈస్ట్ వెస్ట్లో కానీ చాలామందిని పార్టీలోకి తీసుకొచ్చాను. చాలామంది ఈరోజు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు,
వారి ఆ రోజు పరిస్థితి ఎలా ఉండేది, ఎంత ఇబ్బందులు పడేవారు అందులో కొంతమంది, ఏ రకంగా నేను వాళ్ళకి సహాయపడ్డాను, అన్నీ సీఎం గారికి తెలుసు, వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళకే తెలుసు, వాళ్ళని ఏ రకంగా ఒప్పించి తీసుకొచ్చింది అందరికీ తెలుసు. సో వాళ్ళ ముందు నేను ఈరోజు ఏమీ కాకుండా గాలిలో దీపంలో నా పరిస్థితి ఉంది, నేను తెచ్చిన వాళ్ళని ఇంతకన్నా అవమానం అయితే వేరేగా ఉంటుందని నేను అనుకోను. అంటే మీరు తెచ్చిన వాళ్ళ ద్వారా మీరు అడగాల్సిన పరిస్థితా? నేను వాళ్ళ ద్వారా అడిగినా ఈయనేమి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ ద్వారా చెప్పినా కలిసే పరిస్థితి లేదు. ఎప్పుడో ధర్మదర్శనం ఆయన వైజాగ్ వస్తే ఎవరో ఒకరిని అడుక్కుని ఆ ఎయిర్పోర్ట్ దగ్గర, హెలిప్యాడ్ దగ్గర ఎక్కడొక్కడ ఆయన కలవడం తప్ప మరి లోపల కలిసే పరిస్థితి లేదు. అదే అపోజిషన్లో ఉండగా అయితే మనం వార్తలు కనపడకపోయినా ఆయన ఇమ్మీడియట్గా పిఏ గారు ఎవరో ఒకరు ఫోన్ చేసి సార్ అడుగుతున్నారు మీకు ఏదో అసైన్మెంట్ ఇచ్చారట కదా, ఆ జాయినింగ్ ఏం చేశారు, ఈ పలానాది ఏం చేశారు, పలానాది ఏం చేశారు అని అడిగి వాకప్ చేసి దాన్ని తెలుసుకుని దగ్గరని క్లోజ్ చేసి టార్గెట్ బేస్డ్గా పనిచేయించుకున్న ఆయన ఆయన సీఎం అయ్యాక ఆ పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు కలిసి ఉంటారు మీరు ముఖ్యమంత్రి గారిని? మ్యాక్సిమం 3 సార్లు కలిసి ఉంటాను. ఒక్కసారి ఒక క్వాలిటీగా ఒక పావు గంట 10 నిమిషాలు మాట్లాడి ఉంటారు, తర్వాత అంతా కలిసినా కానీ 1 ఆర్ 2 మినిట్స్ తప్ప వేరే అంతకన్నా ఏమి ఉండదు. నమస్కారం, క్షేమ సమాచారాలు అంతే అంతే అంతే, నేను చూసుకుంటాను అబ్బా, గుండెల్లో పెట్టుకుంటాను అంతే, వేరే ఇంకేం లేదు. సో వారి దగ్గర నేరుగా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీరు సమన్వయకర్తలతోటే మాట్లాడాలి అంతే కదా, అంతకన్నా ఇంకేం లేదు. సమన్వయకర్త విజయసాయి రెడ్డి గారు, తర్వాత సుబ్బారెడ్డి గారు. సో వాళ్ళ నుంచి కూడా మీకు పాజిటివ్గా ఏం రాలా? ఏమి రాలేదు. సో ఏంటి మరి రాజకీయ కార్యాచరణ భవిష్యత్తు? కార్యకర్తలతో కార్పొరేటర్లతో మా తాలూకా అందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటాను, మీటింగ్ పెట్టుకుని తగు విధంగా ప్రజా జీవితంలో అయితే ఉండాలి. ఎందుకంటే ప్రజలతో మమేకమే, ఇన్ని సంవత్సరాలు చాలా మెడికల్ క్యాంపులు పెట్టాను, 100కు పైగా మెడికల్ క్యాంపులు పెట్టాను, వినూత్నంగా 9,500 మంది మహిళలకి శ్రీమంతాలు చేశాను, సుమారుగా 30,000 ఇళ్లకి పేద కాన్స్టిట్యుయెన్సీ సౌత్, అలాంటి పేద కాన్స్టిట్యుయెన్సీలో గోడ గడియారం కూడా లేని పరిస్థితి ఉంటే 30,000 ఇళ్ళకి గోడ గడియారాలు ఇచ్చాను. అది కాక హెల్త్ క్యాంపులతో మెడిసిన్ ఫ్రీగా ఇచ్చాను హెల్త్ క్యాంపుల్లో. అంటే వైజాగ్ని, వైజాగ్ని రాజధాని చేస్తాను, అక్కడికి తరలి వెళ్తానంటున్నారు సీఎం గారు. సో వైజాగ్కి లక్షల లక్షల జాబులు వచ్చాయి, ఐటీ పరిశ్రమలు పరిగెట్టుకుంటూ వచ్చాయని గుడివాడ గురునాథరావు అబ్బాయి అమర్నాథ్ గారు మంత్రి గారు అంటున్నారు. ఈ పరిస్థితిలో వైజాగ్ నుంచి మీలాంటి సీనియర్లు, మీరు కానీ వంశీ కానీ రిజైన్ చేయడం ఎలా? అంటే మాకు ఆ పరిస్థితి తెచ్చింది పార్టీ, దానికి నేనేం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పార్టీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఎందుకు మన అనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పర అనే వాళ్ళని మనం ఎందుకు దగ్గర తీసుకుంటున్నాం, ఎవరు క్రెడిబిలిటీ ఉంది ఎవరు క్రెడిబిలిటీ లేదు అనేది పార్టీ ఆత్మ పరిశీలన ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు వంశీకృష్ణ గారిది అయితే నాకు తెలిసి ఎంపీ ఎంవీవీ గారు, వీసీ ప్రసాద్ రెడ్డి గారు, మరి డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్గా ఉన్న ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఇన్వాల్వ్ ఏం చేయడం నాకైతే తెలియదు. అదే యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి నేను కూడా. యూనివర్సిటీ వీసీలు ప్రత్యక్ష రాజకీయాలను డిసైడ్ చేసేసి వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని పదవులు ఇప్పిస్తానని ఇప్పించడని మరి ఆ స్థాయి ఎందుకు వచ్చిందో మీరే చెప్పాలి. అంటే మెయిన్ అధినాయకుడు అనేవాడు అందరికీ యాక్సెసిబుల్గా ఉంటే ఇక్కడ నిజంగా ఏం జరుగుతుంది, నిజంగా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు, ఎవరు ప్రజల్లో ఉన్నారు ఎవరు ప్రజల్లో లేరు అనేది తెలిసేది. మరి అధినాయకుడు మాకు అవైలబుల్గా లేకపోవటం వల్ల, కొంతమందికి అవైలబుల్గా ఉండటం వల్ల మాకు ఈ పరిస్థితి దాపురించింది. చిన్న బ్రేక్.